పని చేస్తేనే మన పిల్లలు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మా డాడీ ఇంత కష్టపడుతున్నాడు, మనం కూడా పని చేయాలని. పని చేసి మన మీద పనిని సక్సెస్ చేస్తేనే దాంట్లో ఉన్నంత ఆనందం ఇంకా దేంట్లో రాదు నీకు. అంతేనా మేడం? కరెక్టే అండి, చేయడం అది. కానీ మీరు కోరుకునే సరే అండి, ఉంటారుగా అమ్మ ఒక్కసారి అన్న టైం ఇవ్వాలి మాతో ఉండాలని, కానీ ఇవ్వరు. ఎదురు చూస్తా ఉన్నా ఇంకా. సార్ చెప్పండి సార్, మేడంకి ఎప్పుడు టైం ఇస్తారు? ఇప్పుడు ఆమెకు రోజు టైం ఇచ్చేదంతా ఆమెకి కదా. ఇప్పుడు నా సక్సెస్ కంతా సీక్రెట్ ఆమెనే కదా. అలా కాదు, ఎంత సక్సెస్ అయినా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఏదో డైమండ్ నెక్లెస్ వేసుకుంటే సుఖమని కాదు వాళ్ళకు, ఆమె కూడా పెద్ద పెద్ద చీరలు కొంటే కట్టుకుంటే సుఖమని కాదు. మనం చేసే పనిలా మనం సక్సెస్ అయ్యి 10 మందికి ఉపయోగపడితే దాంట్లోనే మనకు బాగా ఆనందం అనిపిస్తుంది. 10 మందికి ఉపయోగపడ్డది అనుకో, ఆయిల్లో మనకు సక్సెస్ఫుల్ డే, గుడ్ డే, అన్ని డేలు ఆయిల్ని మనకు. అది పద్ధతి మాది, ఆమెకైనా మాకైనా. ఏదో ఇవాళ షాపింగ్ పోయి వచ్చినాము, ఏదో పెద్ద పర్చేజ్ చేసుకొని వచ్చినాము, ఇవాళ డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాము కొత్తగా, ఎవరికి లేని మన దగ్గరనే ఉందని ఆ హ్యాపీ మాకు లేదు, ఆలోచన కూడా లేదు మాకు. అసలు మేడంని చూస్తే చాలా సింపుల్గా, చాలా కామ్గా, ఎప్పుడు అంటే ప్రతి దానికి నవ్వుకుంటే కనిపిస్తున్నారు. నాకు తెలిసి మేడం స్మైల్ మీ సక్సెస్ సార్. అంతే కదా, ఇంకా నా స్మైల్ ఆడ చూసినాం, ఇంకా పెద్ద స్మైల్ ఉంటుంది. ఆమెనే స్మైల్ కాదు, నాది ఎప్పుడు రోజు నవ్వుకుంటూనే ఉంటుంది, నవ్విస్తూ ఉంటా నా జీవితమే నవ్వు. నవ్వుకుంటేనే గడపాలనే నాది. పిల్లలు మేడం, పిల్లలు ఎంతమంది ఏం చేస్తుంటారు, మనవాళ్ళు మనవరాళ్ళు? నాకు ఒక కూతురు, ఇద్దరు బాబులమ్మ. పాపకు కూడా ఒక పాప బాబు, మళ్ళీ పెద్ద బాబుకి కూడా ఒక పాప బాబు, చిన్న బాబుకి ఇద్దరు బాబులు. ఓకే, అందరూ ఇంతే ఈసారి చూస్తే భయం బాగా, ఎవరు బాగా ఎక్స్పెక్ట్ ఉంటారు. ఒక టూర్ వెళ్ళాలన్నా కూడా నా త్రూ ఆయన చెప్తారు ఇప్పటికి. అట్లా డిసిప్లిన్ సరే, ఎందుకు సార్? భయం కాదు, క్రమశిక్షణ. భయం కాదు అది, క్రమశిక్షణ ఉండాలి. తండ్రికి కొడుకు భయపడాలి, అన్నకు తమ్ముడు భయపడాలి, భర్తకు భార్య భయపడాలి. అప్పుడే కదా కొన్ని దినాలు మంచిగా కరెక్ట్ సంసారం నడుస్తుంది, అందరు పద్ధతిలో ఉంటారు, సిస్టంలో ఉంటారు. సార్ ఏం చేస్తుంటారు సార్ పిల్లలు, ఏం చేస్తుంటారు? మా పిల్లలు ఇప్పుడు ఒక ఆయన చిన్న ఆయన డాక్టరు, వాళ్ళ భార్య కూడా డాక్టరు, వాళ్ళు మెడికల్ కాలేజ్ చూస్తున్నారు. పెద్ద ఆయన ఓ డిగ్రీ, వాళ్ళ భార్య కూడా ఆమె MBA, వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ చూస్తున్నారు. ఎవరికి పార్టీ వాళ్ళు అంతా బిజీ మా ఇంట్లో. పాప ఆమె మ్యారేజ్ అయిపోయింది, మా అల్లుడు, వాళ్ళకు కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. ఓకే,